గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ స్పెసిఫిక్ హీట్స్ అండ్ రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. ఓకే, రేషియో ఆఫ్ టు స్పెసిఫిక్ హీట్స్ ఇవన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోట్స్ రాసుకునే వాళ్ళైనా కానీ నోట్స్ రాసుకోవచ్చండి. ఓకే, నోట్స్తో విత్ ద హెల్ప్ ఆఫ్ నోట్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తప్పకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏంటో చూడండి. ది స్పెసిఫిక్ హీట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, స్పెసిఫిక్ హీట్ అంటే ఓకే మనకి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది అవసరమవుతుంది. దేనికంట? టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్. ఓకేనా, టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి. దేని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి? యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, సబ్స్టెన్స్ యొక్క యూనిట్ మాస్ని, ఈ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయడానికి. ఓకేనా, ఎంత రైజ్ చేయడానికంట? త్రూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేయడానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ హీట్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాము. ఓకే, ఈ స్పెసిఫిక్ హీట్లో 2 టైప్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. 2 టైప్స్, 2 ఉంటాయి, 2 స్పెసిఫిక్ హీట్స్. అవేంటిది? ఒకటి సివి, ఒకటి సిపి. ఓకేనా, సివి అంటే సివి, సి అంటే ఏంటిది అంటే స్పెసిఫిక్ హీట్. ఓకేనా, వాల్యూమ్ అన్న వచ్చేవరకు ఇక్కడ వి అని ఉంది, బ్రాకెట్లో వి అని సఫిక్స్లో ఉంది కదా, అది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఓకే, సఫిక్స్లో పి ఉంది అందుకని అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటున్నాం. సి అంటే ఏంటిది అని చెప్పారు, స్పెసిఫిక్ హీట్. టోటల్గా మనం సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి, సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి అంటే దట్ మీన్స్ సివిని మనం డిఫైన్ చేస్తాం ఇక్కడ. ది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. ఓకేనా, ఇది కూడా దీన్ని కూడా ఎలా డిఫైన్ చేయొచ్చండి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్. ఓకేనా, ఈసారి 1 గ్రామ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇంతకుముందు అయితే స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్పాం? టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ మాస్ ఆఫ్ అంటూ చెప్పాం. ఇక్కడ మాస్ బదులు ఎంత రాసాం? 1 గ్రామ్, 1 గ్రామ్ గ్యాస్ అనమాట. ఓకేనా, త్రూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్, టెంపరేచర్ మాత్రం 1 డిగ్రీ సెంటీగ్రేడే. వెంది ఎప్పుడు ఇదంతా? వెన్ ది వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, వెన్ ది వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది కాన్స్టెంట్లో అంటే దట్ మీన్స్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉండినప్పుడు, కాన్స్టెంట్గా ఉండినప్పుడు దిస్ ఈజ్ డినోటెడ్ బై సివి. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సివి ఈక్వల్ టు సి అంటే ఏంటిది ఇక్కడ? DQ/dt. ఓకేనా, ఎట్ సఫిక్స్లో వి ఉంది అంటే ఎట్ కాన్స్టెంట్ వి ఉంది కాబట్టి ఎట్ కాన్స్టెంట్ వి అని రాసాం. ఇది ఫార్ములా, ఫార్ములా ఫర్ సివి. దట్ మీన్స్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, ఇది. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపిని గురించి డిఫైన్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి. ది స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ గ్యాస్ త్రూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. వెన్ ది ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. ఇది కూడా సేమ్, పైన మనం సివి ఎలా డిఫైన్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటిది? ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్, విత్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ సిపిలో. ఓకే, అంతే, దానికి దీనికి డిఫరెన్స్. దిస్ ఈజ్ డినోటెడ్ బై సిపి. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సిపి ఈక్వల్ టు DQ/dt ఎట్ కాన్స్టెంట్ పి. ఓకే, ఇది ఇక్కడ వరకు మనం స్పెసిఫిక్ హీట్స్ అంటే మనం ఇక్కడ వరకు డిఫైన్ చేసాం. ఓకేనా, మనకు 10 మార్క్స్కి గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ రేషియో ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్ అని అడిగితే, 10 మార్క్స్ కానీ అడిగితే కంపల్సరీగా స్పెసిఫిక్ హీట్స్ దగ్గర నుంచి రాయాలండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశానో అక్కడ నుండి అంటే స్పెసిఫిక్ హీట్స్ అనే టాపిక్ నుంచి మనం మొత్తం రాయాలి రేషియో ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్. ఇక్కడ వరకు రాయటం మాత్రమే కాకుండా దీని కంటిన్యూషన్ రాసేసేయాలి. అర్థమైందా? ఇది లేదు, CP-CV = R అని ఇచ్చారండి అనుకుందాం, అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్, CP-CV = R, దాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ స్పెసిఫిక్ హీట్స్ డెఫినేషన్ రాస్తావు, నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ రాస్తావు,
డిఫైన్ చేస్తావు స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ అని. ఓకేనా, డిఫైన్ చేసి ఇక్కడ వరకు రాసి అప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ టూ స్పెసిఫికేట్స్, దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చింది అది రాయాలి. ఓకేనా, ఏది అడిగినా కామన్గా ఎక్కడ వరకు రాయాలి, ఇక్కడ వరకు రాయాలి. రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ అడిగినా స్పెసిఫిక్ హీట్స్ డెఫినేషన్స్ ఇక్కడ వరకు రాయాలి. లేదు డిఫరెన్స్ ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ అడిగినా ఇక్కడ వరకు తప్పకుండా రాయాలి. అది ఇక్కడ వరకు. నెక్స్ట్ రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ని మనం డిరైవ్ చేద్దాం. చూడండి, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ అంటే రెండు స్పెసిఫిక్ హీట్స్ మనకు తెలిసిన ఇప్పటి వరకు ఏమేమిటాయి, సివి ఒకటి సిపి ఒకటి. ఓకేనా, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ అంటే సిపి బై సివి, రేషియో అంటే బై కదా, సిపి బై సివి దట్ ఈజ్ ఈక్వల్ టు గామా. దీన్ని మనం డిరైవ్ చేయాలి. ఫర్ సపోజ్ గ్యాస్ పొసెస్ టూ స్పెసిఫిక్ హీట్స్. ఓకే, గ్యాస్ అనేది ఫర్ సపోజ్ రెండు స్పెసిఫిక్ హీట్స్ కలిగి ఉంది. వన్ ఈజ్ సిపి, ఒకటి సిపి అండి, దాంట్లో అనదర్ వన్ ఈజ్ సివి. ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్ ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ విషయం కూడా మనకు తెలుసు, అడియాబెటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నేను థర్మోడైనమిక్స్ అనే లెసన్ నేను చెప్పాను కదా, దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే, నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే చూడండి అండి, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మీకు థర్మోడైనమిక్స్ అని. ఇంకైనా దానిలో ఎంట్రోపీ అనేది అడియాబెటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నది టిఎస్ డయాగ్రామ్ అని. నెక్స్ట్ వచ్చేవరకు క్యార్నాట్స్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అని ఉంటుంది, మీరు క్లియర్గా దానిలో చూడొచ్చు. ఆ యూనిట్లో ఎంట్రోపీ గురించి కూడా ఉంటుంది. ఓకే, అడియాబెటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో అయితే ఏది కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి అండి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి పాయింట్స్. ఇప్పుడు ఎందుకంటే డెరివేషన్లో మనం డెరైవ్ చేస్తాం కదా, ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అడియాబెటిక్ ప్రాసెస్లోనైతేనేమో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, నౌ ది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ ఇంకా మనకేం తీసుకుంటాము, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ని డిరైవ్ చేయడం కోసం ఫస్ట్ బల్క్ మాడ్యులస్ని తీసుకోండి. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఈ. దానికి ఫార్ములా ఏంటిదండి, స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ దట్ ఈజ్ ఈక్వల్ టు, స్ట్రెస్ అంటేనేమో మైనస్ డోపీ, వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే డోవీ బై వి, వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే డోవీ బై వి అనమాట. ఓకే, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు మైనస్ను మైనస్గా రాసాం, ఈ వి ఉంది కదండి అది న్యూమరేటర్లోకి వస్తుంది, మైనస్ వి డోపీ బై డోవి అని రాసాం. ఇది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈకి ఫార్ములా. నెక్స్ట్ అడియాబెటిక్ ఎలాస్టిసిటీకి ఫార్ములా చూద్దాం. ఈఎస్ ఈక్వల్ టు మైనస్ వి డోపీ బై డోవి. ఇంకెన్నా అడియాబెటిక్ ఎలాస్టిసిటీ అంటే ఏం కాన్స్టెంట్ అని చెప్పాము, ఎంట్రోపీ కాన్స్టెంట్ అని చెప్పాను కదా. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈకైతే ఫార్ములా ఏమంటే మైనస్ వి డోపీ బై డోవి అని మనం మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ అడియాబెటిక్ ఎలాస్టిసిటీ గురించి మాట్లాడుతున్నాం. అడియాబెటిక్ ఎలాస్టిసిటీకి ఫార్ములా ఏంటిది, క్యాపిటల్ ఈ అని రాసావు, ఎలాస్టిసిటీ కాబట్టి క్యాపిటల్ ఈ అని రాసావు. అడియాబెటిక్లో ఏమి కాన్స్టెంటు, ఎంట్రోపీ కాన్స్టెంట్ కాబట్టి ఎస్ అని సఫిక్స్లో రాసావు, అలా గుర్తుపెట్టుకోండి. అడియాబెటిక్ ఎలాస్టిసిటీ, ఎలాస్టిసిటీ అంటే ఈ, అడియాబెటిక్లో ఏమి కాన్స్టెంటు, ఎంట్రోపీ ఎస్ కాన్స్టెంట్ కాబట్టి ఎస్ అని రాసాం. ఓకే, ఈఎస్ ఈక్వల్ టు మైనస్ వి డోపీ బై డోవి. ఓకేనా, కాకపోతే కాన్స్టెంట్లో ఏముంది, ఎస్ ఉంది, ఎట్ కాన్స్టెంట్ ఎస్. నెక్స్ట్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీని ఏ విధంగా రాయొచ్చు, ఈటీ ఈక్వల్ టు, ఓకే ఐసోథర్మల్ కాన్స్టెంట్లో ఏం కాన్స్టెంట్ అని రాసాం మనం ముందు, టెంపరేచర్ కాన్స్టెంట్ అని చెప్పాం కాబట్టి క్యాపిటల్ టీ రాసాను సఫిక్స్లో. ఈటీ ఈక్వల్ టు మైనస్ వి డోపీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. డివైడింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేయండి, అప్పుడు ఎంత వస్తుందండి, ఈఎస్ బై ఈటీ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి డోపీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ ఎస్ బై మైనస్ వి డోపీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. మైనస్ వి క్యాన్సిల్ అయిపోయింది, ఇది డబుల్ అయిపోయింది, ఎంప్లైస్ ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు డోపీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ ఎస్ బై డోపీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. ఓకే, ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు, ఓకే దీన్ని మనం ఎలా రాస్తున్నాం చూడండి, డోటీతో ఇప్పుడు బ్రాకెట్లో పై బ్రాకెట్లో ఉంది కదా, న్యూమరేటర్ గురించే మాట్లాడుతున్నాను నేను, పై బ్రాకెట్లో బ్రాకెట్ ఉంది కదా న్యూమరేటర్లో. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నామంటే
డోటీతో మల్టిప్లై చేసి డోటీతో డివైడ్ చేయండి. డోటీతో మల్టిప్లై చేసి డోటీతో డివైడ్ చేయండి. ఇది ఇక్కడ రాసాను చూడు, డోపీ, డోపీని డోపీగా రాసావు. నెక్స్ట్ ఈ డోటీని డోటీతో డివైడ్ చేయడం వల్ల వచ్చింది ఇది ఇంటూ, ఇది డోటీతో మల్టిప్లై చేస్తే వచ్చింది బై, డోవీని డోవీగా రాసావు. ఎట్ కాన్స్టెంట్ ఎస్ బై డోపీ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ టీని ఎలాగో రాసాం చూద్దాం. డోపీ బై ఈసారి డోఎస్తో మల్టిప్లై చేసి డోఎస్తో డివైడ్ చేశారు. డోపీ బై డోఎస్ ఇంటూ డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ టీ. ఈ ఎస్ బై ఈటీ ఈక్వల్ టు డోపీ బై, దీన్ని విడివిడిగా రాసుకోండి. డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఇంటూ డోటీ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ ఎస్. ఓకే, క్యాపిటల్ టీని విడిగా రాయి. డోపీ బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ టీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 విడిగా రాసింది. వీ నో దట్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ థర్మోడైనమిక్ రిలేషన్స్ సార్. ఓకే, ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ థర్మోడైనమిక్ రిలేషన్స్ 4 వెంటనే మనం రాయగలిగి ఉండాలి. ఇది ఎలా రాయాలి అన్నది నేను ఒక ట్రిక్ వెళ్ళి చెప్పాను నేను మీకు, ఎలా ముండి గుర్తులు పెట్టుకోవాలి. చాలా సింపుల్ ట్రిక్ చెప్పాను నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి మీరు తప్పకుండా రిఫర్ చేయండి. క్లియర్గా మీకు అర్థమవుతుంది, ప్లస్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మాది మరియు గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను ట్రిక్స్ చెప్పాను. తప్పకుండా మీరు ఆ వీడియోని మాత్రానికి స్కిప్ చేయొద్దు, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనండి, థర్మోడైనమిక్ వాట్ ఆర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ డెరివేషన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ పొటెన్షియల్స్ ఆ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్వశ్చన్ నేను ప్రీవియస్ వీడియోస్లో, రెఫర్ చేయండి తప్పకుండా. ఓకే, అవి వెంటనే ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తుపెట్టుకున్న వాటిని మనం ఈ విధంగా రాస్తాం. ముందు ఈక్వేషన్స్ అన్ని 4 రాయండి. ముందు డోటీ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ డోపీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి. ఓకేనా, ఇదేంటిది టీవీలో ఫిజిక్స్ వస్తుంది అని నేను చెప్పాను అనమాట ఇంతకు ముందు. నెక్స్ట్ పీటీ సార్ వచ్చారు, నెక్స్ట్ తిరుపతిలో వెంకటేశ్వరరావు అని, నెక్స్ట్ విఠల్ ఎస్పీ అయ్యాడని, అట్లా అలా ట్రిక్స్ చెప్పాను ఇంతకుముందు ఆ వీడియోస్లో, అవి ఒకసారి మీరు రెఫర్ చేయండి. నెక్స్ట్ ఈ 2 యాస్టీస్గా రాస్తాం, ఈ 3 4 మాత్రం రివర్స్ చేస్తాం. ఓకే, గివ్స్ రైస్ డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ఎస్, దీన్ని కూడా రివర్స్ చేయొచ్చుగా, డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ పి. నెక్స్ట్ ఇది కూడా డోవీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు అని ఇట్లా రాసాం కదా, దీన్ని కూడా రివర్స్ చేయండి, డోటీ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు మైనస్ మైనస్ రాసావు, డోపీ బై డోఎస్ డోపీ బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈ వాల్యూస్ అన్నింటినీ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూషన్ చేయండి, ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూషన్ చేయండి. ఓకే, అప్పుడు ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఉన్న ప్లేస్లో ఏం రాయాలి, డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ పి ఇంటూ డోటీ బై డోవీ ఉన్న చోట డోపీ బై డోఎస్ రాయాలి, డోపీ బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ వి బై డోపీ బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ ఉన్నదాన్ని దగ్గర మనం ఏమి రాయాలి. ఓకేనా, డోపీ బై డోఎస్ ఇదండి దీని ప్లేస్లో, ఇక్కడ డోపీ బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ ఉంది కదా, ఓకేనా, ఇదే కదా ఈ మైనస్ ఇటు వైపు రాయి, మైనస్ డోటీ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ పి, అదేగా సబ్స్టిట్యూషన్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ బై డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ టీ ఉంది, ఎక్కడ ఉంది ఇక్కడ వీటిలో, ఇదిగో ఇది డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ టీ, సారీ ఇదండి డోఎస్ బై డోవీ ఎట్ కాన్స్టెంట్ టీ అంటే ఇది, దీని ప్లేస్లో ఎంత రాయొచ్చు, డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ వి రాయొచ్చు, అదేగా ఉంది డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ వి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాము, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసాము, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి తీసేసాము, ఇక్కడ మైనస్ డోఎస్ బై డోవీ బై డోటీ బై డోవీ. ఓకేనా, కాన్స్టెంట్ పి ఉంది కదా అందుకని మొత్తం కలిపి రాస్తున్నారు ఎట్ కాన్స్టెంట్ పి, ఇక్కడ కూడా ఉంది ఎట్ కాన్స్టెంట్ వి ఉంది కూడా, ఎట్ కాన్స్టెంట్ వి రాసాం, ఎలా రాసాం, డోపీ బై డోఎస్ బై డోపీ బై డోటీ. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, ఎస్ బై ఈటీ ఈక్వల్ టు డోఎస్ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ పి ఇంటూ డోటీ బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ వి. ఇది ఎలా రాసామండి, ఇక్కడ ఏమేం క్యాన్సిల్ చేయొచ్చు, డోవీ క్యాన్సిల్ చేయొచ్చు అవునా, డోపీ క్యాన్సిల్ చేయొచ్చు,
ఓకేనా, మిగిలిన టర్మ్స్ రాసాం. అప్పుడు ఎంత వస్తుంది? డో బి డో వి క్యాన్సిల్ అయిపోతే డో ఎస్ బై డో టి ఎట్ కాన్స్టెంట్ పి అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డోపి డోపి క్యాన్సిల్ అయిపోతే డోటి అనేది న్యూమరేటర్లోకి వెళ్తుందండి. డోటి బై డోఎస్ ఎట్ కాన్స్టెంట్ వి, అవే ఇక్కడ రాసాం, అవే ఇక్కడ రాసాం. ఓకేనా, ఇప్పుడు ఈఎస్ బై ఈటి ఈక్వల్ టు ఈఎస్ బై ఈటి ఈక్వల్ టు డోఎస్ బై డోటి ఎట్ కాన్స్టెంట్ పి బై, ఇక్కడ డోటి బై డోఎస్ని మనం డినామినేటర్లో రాయదలుచుకున్నాం, అప్పుడు ఎలా రాయొచ్చు? డోఎస్ బై డోటి ఎట్ కాన్స్టెంట్ వి అని రాయొచ్చు మనం. ఓకే, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ టీ ఇన్ బోత్ సైడ్, ఇన్ బోత్ ఈక్వేషన్స్. ఓకేనా, బోత్ సైడ్స్, ఈ బోత్ ఈక్వేషన్స్లో మనం దేనితో మల్టిప్లై చేయాలి? బోత్ సైడ్స్ అండి. ఓకే, న్యూమరేటర్ అని డినామినేటర్ అనండి, సింపుల్గా అయిపోద్ది. ఓకేనా, టీతో మల్టిప్లై చేసి టీతో డివైడ్ చేయండి. ఈఎస్ బై ఈటీ దట్ ఈజ్ ఈక్వల్ టు టీతో మల్టిప్లై చేయి. ఓకే, టీతో మల్టిప్లై చేయి, టీ ఇంటూ డోఎస్ బై డోటి ఎట్ కాన్స్టెంట్ పి బై టీతో డివైడ్ చేయండి. టీ ఇంటూ డోఎస్ బై డోటి ఎట్ కాన్స్టెంట్ వి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ టీని లోపలికి మల్టిప్లై చేయి. అప్పుడు ఎంత అవుతుంది? టీ డోఎస్ బై డోటి ఎట్ కాన్స్టెంట్ పి బై దీని కూడా టీ డోఎస్ బై డోటి ఎట్ కాన్స్టెంట్ వి. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు టీ డోఎస్ అంటే ఏంటది? డో క్యూ, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం డో క్యూ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి బై డో క్యూ బై, ఇది కూడా డో క్యూ బై డోటి ఎట్ కాన్స్టెంట్ వి. ఓకేనా, నెక్స్ట్ ఈఎస్ బై ఈటి, ఈఎస్ బై ఈటి ఈక్వల్ టు దీని నుంచి సిపి బై సివి, సిపి బై సివి అని ఎట్లా చెప్పగలిగాం? ఈఎస్ బై ఈటి ఈక్వల్ టు డో క్యూ బై డోటి అంటే ఎంత? సి. ఓకేనా, కాన్స్టెంట్ పి ఉంది. ఓకే, ఎట్ కాన్స్టెంట్ పి రాసాం, సిపి అయిపోయింది, బై డో క్యూ బై డోటి అంటే మళ్ళీ ఎంత? సి. ఓకే, ఎట్ కాన్స్టెంట్ పి ఉంది కాబట్టి వి రాసాం, సిపి బై సివి. ఓకే, దట్ గివ్స్ రైజ్ టు ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు గామా ఈక్వల్ టు సిపి బై సివి. ఓకేనా, రేషన్ మనం ఏమనుకున్నాము? గామా అనుకున్నాము, అంటే ఇప్పుడు సిపి బై సివి ఈక్వల్ టు గామా. ఇప్పుడు ఏది దేనికి ఈక్వల్ అయింది? రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అనేవి ఇక్కడ మీరు గమనిస్తే, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అనేవి రేషియో ఆఫ్ ఎలాస్టిసిటీకి ఈక్వల్ అయినవి. ఏ ఎలాస్టిసిటీస్ అంటే ఇదేమో అడియాబెటిక్ ఎలాస్టిసిటీ, ఇదేమో ఇదే ఎలాస్టిసిటీ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. ఓకేనా, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ దానికి ఈక్వల్ అని అదే ఇక్కడ రాస్తాం చూడండి. దేర్ ఫోర్ ది రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ది, ఈజ్ ఈక్వల్ టు ది, ఇంకా దేనికి? ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్, రేషియో ఆఫ్ అడియాబెటిక్ అండ్ ఐసోథర్మల్ అండ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీస్ అని రాసాం. ఓకేనా, ఇక్కడ వరకు మనకి రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్. ఓకేనా, తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే నాకు వీలుంటే కనుక, నాకు టైం కుదిరిన దాన్ని బట్టి నేను పెడతాను. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు తప్పకుండా. వీడియోని అనేక మందికి మీరు షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా. మీరు వీడియోస్ను ఫాలో అవ్వండి. ఇంకా నా యానిమేషన్ లేకపోయినా కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.